గురుదేవ, ఏమిటి వినయం? ముక్కు మీద వేలు ఆశ్చర్య సూచకం మహారాజా. అయితే గురుదేవుల స్వప్రభేదరహితమైన ధర్మ నిర్ణయం జగన్మాతకు ఆశ్చర్యం కలిగించుంటు. క్షమించండి మహారాజా, ఇది భువనేశ్వరి మాత కృత కాదు. ఎక్కడో ధర్మద్రోహం జరుగుంటుందని నా అభిప్రాయం. మంత్రి గారు, ఇటు గురుదేవులు అటు భువనేశ్వరి పీఠం ధర్మ నిర్ణయం చేస్తూ ఉంటే మన రాజ్యంలో ధర్మద్రోహమా? మహారాజా, ఇటువంటి మేము ఎన్నడూ కలిగి వినియోగం. ఇది ఏ ప్రళయానికి దారితీస్తుందోనని మేము భయపడిపోతున్నాం. అవును ప్రభు, భయపడకండి. ప్రజాక్షేమమే పరమేశ్వరి శాసనమన్న విషయం మేమెన్నడూ విస్మరించం. ధర్మమూర్తులైన గురుదేవుల సహకారంతో కారణమేమిటో తెలుసుకుంటాం. ధర్మద్రోహమే కారణమైతే దానికి కారకులైన వారెవరైనా సరే వారిని తప్పక శిక్షిస్తాం, ధర్మం నిలుపుతాం. ఇది సత్యం. మీరు శాంతంగా వెళ్ళిరండి. శత్రు సార్ తావులీనెడు తామర పూవు నీవు తేనె గ్రోలగా వచ్చిన తేజి నేను దివ్య శక్తి అంగుళీయకమే అంగుళీయకమే వంశమగును చెలియా చెలియా చెలియా. ఇది ఏనాటి అనుబంధం? జన్మ జన్మల సంబంధం స్వామి. ప్రేయసి, నిన్ను విడిచి వెళ్ళలేకుండా ఉన్నాను స్వామి. అవును భువన సుందరి, మా తండ్రి గారు ఎంత ఆందోళన చెందుతూ ఉంటారు. స్వామి, నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి. మిమ్మల్ని విడిచి ఒక క్షణం కూడా ఉండలేను. నిన్ను విడిచి నేను మాత్రం ఉండగలనా దేవి? మన ప్రేమబంధం వివాహబంధం కావద్దు. మా తల్లిదండ్రులు అనుమతి పొంది మీ తల్లిదండ్రుల అంగీకారం కోసం మా మంత్రి పురోహితులను పంపిస్తాను. దేవి, సంతోషంగా సాగిన మనకి ఎడబాటు తప్పదా స్వామి? తప్పదు దేవి. మహారాజా వారు, మా తండ్రి గారు వస్తున్నారు. ఓహో, కొంతసేపు మీరు దాగి ఉండండి స్వామి. ఏమిటి దాగి ఉండడమా? వారు వెళ్ళిన వెనక మిమ్మల్ని సాగనంపుతాను. వెళ్ళే దేవి. రండి స్వామి, నా మాట మని. గురుదేవా, మీరా? నమస్కారం. కళ్యాణ వస్తు. విన్నావా తల్లి, ఆలయంలో భువనేశ్వరి దేవి ముక్కు మీద వేలు వేసుకుందట. అందుకై పూజలు పునస్కారాలు చేయించి దేవిని శాంతింపజేయాలని నిశ్చయించారు గురుదేవుడు. దేవి ముక్కు మీద వేలేసుకుందా? చిత్రంగా ఉంది. అవును, ఈ దేవి చిత్రంగానే ఉంది. ఏమిటి గురుదేవా ఆ పల్లకి అక్కడ ఉండటం? పల్లకి ఇక్కడికి ఎలా వచ్చింది? దానికి సమాధానం చెప్పవలసింది రాకుమారి మహారాజా. ఏమమ్మా భూమ సుందరి, ఆ పల్లకి మేడ మీదకి ఎలా వచ్చింది? పల్లకి ఏది? నాకు తెలీదు. మీకు తెలియకుండా మీ మందిరానికి ఎలా వచ్చింది రాకుమారి? ఈ పల్లకిని కిందికి తీసుకెళ్ళండి, సేనాపతిని పటలతో రమ్మనండి. గురుదేవా, ఏమిటిది? అంతఃపురాన్ని వెతికించాలి మహారాణి. అంటే మీరు అంతఃపురాన్నే శంకిస్తున్నారా? లేదు మహారాణి, అంతఃపురాన్ని రక్షించడానికే ప్రయత్నిస్తున్నాం. సేనాపతి, మందిరమంతా గాలించండి,
కొత్త ముఖం ఎవరు కనిపించినా బంధించి తీసుకురండి. సేనాధిపతి, మీరంత శ్రమపడవలసిన అవసరం లేదు. ధర్మద్రోహం ఎక్కడో కాదు మహారాజా, ఇక్కడే. రాకుమారి తన మందిరంలో పరపురుషుణ్ణి దాచింది. దాచవలసిన అవసరం ఆమెకు లేదు. దాగుకోవలసినంత తప్పు మేమేమి చెయ్యను లేదు. దుర్మార్గుడా ఎవరు? సుక్షత్రియుడు. చూరంగా కన్యాంతపురంలో ప్రవేశించిన నీవు సుక్షత్రియుడా? దేశాల్లో బంధించండి. వంశ మర్యాదలు పరువు ప్రతిష్టలు కొందరు కలిపారు. నాన్నగారు, నేను మీ పుత్రిని. నా వల్ల అలాంటిది ఎన్నడూ జరగదు. వారు విచిత్రపురాధీశ్వరుల పుత్రులు. చంద్రసేన రాకుమారుడా? అవును, మీరంపిన చిత్రపటంలో వారి రూపురేఖలు చూశాను. వలచారు, విధి సంఘటన వల్ల వారు ఇక్కడికి వచ్చారు. నాకు మనసిచ్చారు. మేమిరువురం వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. మహారాజా, చంద్రసేనుడు మనకు అల్లుడు కావాల్సిన వాడు. కావచ్చు మహారాణి, తప్పు నిప్పు లాంటిది. అది ఇతరులను దహించి అల్లుడని సహించదు. అంటే మీ ఉద్దేశం అతడు అంతఃపుర ద్రోహి, దండనార్హుడు? కాదు, ఎన్నటికీ కాదు. క్షమించండి మహారాణి, అనుమతి లేకుండా రాకుమారి మందిరంలో ప్రవేశించి మీ రాజరికాన్ని అవమానపరిచిన అంతఃపుర ద్రోహి. గురుదేవ మహారాజా, ధర్మద్రోహం ఎవరు చేసినా తప్పక శిక్షిస్తానని భువనేశ్వరి మాత ముందు ప్రమాణం చేశారు. మీ కుమార్తె కోరిక తీర్చడానికై ప్రజాక్షయాన్ని ఆకాంక్షిస్తారు, ధర్మాన్ని ఆచరించి ప్రజాక్షేమమే అభిలషిస్తారు. ప్రభువుల చిత్తం. మహారాజా, చంద్రసేనుడు విచిత్రపుర రాజ్యానికి భావి ప్రభు, మనకు అల్లుడు కాగలవాడు, ఈ రాజ్యానికి వారసుడు. అతన్ని శిక్షించే అధికారం మనకు లేదు. అందువల్లే ఈ ధర్మాధర్మ నిర్ణయం భువనేశ్వరి పీఠానికే వదిలిపెట్టమని ప్రభువులకు మనవి చేస్తున్నాం. అపరాధి, చట్టదృష్టిలో నీవు అంతఃపుర ద్రోహివి, సామాజిక దృష్టిలో మహారాజును కల్లుడవు. అందువల్ల ఈ ధర్మాధర్మ నిర్ణయం భువనేశ్వరి పీఠమే నిర్వహిస్తుంది. దేవికి నమస్కరించి లోనికి వెళ్ళు. నిర్దోషివైతే నీ మెడలో పూలమాల, దోషివైతే నీ మెడ పులినోట. గురుదేవ, నేను పరదేశినైనా మీ రాజ్యాంగ చట్టాన్ని శిరసావహిస్తాను. ఇది జీవన్మరణ సమస్య కనుక నా కోరిక ఒక్కటి తీర్థమని కోరుతున్నా. ఏమిటది? ముద్దులు గొలిపే నా ముచ్చటైన పల్లకీని ఒక్కసారి చూడాలని ఉంది. అలాగే, నీ కోరిక తప్పక తీరుస్తాను. సేనాపతి, పల్లకి తెప్పించండి. సేనాపతి, వెంటనే మీరు బాణాలు వదలాలి, వాళ్ళు తలకాయ రగరాలి.
తలకాయ తీసేంత తప్పేం చేసావు మహారాజా?